ఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు కొత్తవాళ్లు కాదని, వీళ్లు మునుగోడు సమస్యలను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చుండూరులో ఆయన ప్రసంగించారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఓట్లను అమ్ముకున్నారని, మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారంటూ విమర్శించారు. అమ్ముడుపోయిన రాజగోపాల్ మళ్లీ కొట్లాడుతానంటే ప్రజలు నమ్మరన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే తెగువ పాల్వాయి స్రవంతికి ఉందన్నారు. పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని మీరు వేల ఓట్లతో గెలిపిస్తే ఈ ఓట్లన్నీ తీసుకెళ్లి ఢిల్లీలో కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి మళ్లీ ఉప ఎన్నికలను వెనక్కొచ్చిండు. నేను ఇవాళ చదువుకున్న యువకులను అడుగుతున్నా, 18లే ఈయన కొట్లాడతాడు పొడుస్తాడని చెప్పి ఈయనకు పట్టం కట్టి అసెంబ్లీకి పంపిస్తే ఉన్న ఫలంగా వెనక్కి వచ్చి ఇప్పుడు నేను రాజీనామా చేసిన మళ్ళీ ఏమంటు, మళ్ళీ అయ్యేది కూడా ఎమ్మెల్యేనే కదా. అప్పుడు ఎమ్మెల్యేని చేసినప్పుడు గాడిదలం కాసినవా, ఇప్పుడు ఎమ్మెల్యేని చేస్తే నువ్వు కొట్లాడతావా అని చెప్పి నేను నీ తరఫున అడుగుతున్నా. నువ్వు అంగి మార్చినా, రంగు మార్చినా, జెండా మార్చినా నీ బుద్ధి మాత్రం పోదు. నీ బుద్ధే వంకర బుద్ధి, నీ బుద్ధే అమ్ముడుపోయే బుద్ధి, నీ బుద్ధే మోసపు బుద్ధి. నువ్వు నమ్ముతే నట్టేట ముంచుతావు, నిన్నెట్లా నమ్మాలి అని చెప్పి నేను ఇవాళ మునుగోడు ప్రజల తరఫున రాజగోపాల్ రెడ్డిని అడుగుతున్నా. ఇవాళ ఈ తిరుగుబోతులు, ఈ తాగుబోతులు, లేకపోతే ఒక పార్టోడు దొంగ, రెండో పార్టోడు లంగ, ఈ దొంగలకు లంగలకు మునుగోడు ప్రజలు ఓట్లేస్తే మీ సంసారం బాగుపడదు. మా పాల్వాయి స్రవంతి సవాలు విసిరింది, ఈ నియోజకవర్గంలో మందు పోయకుంటే ఓట్లు అడుగుదాం, యాదగిరి కుట్ట నరసింహస్వామి మీద ఒట్టేద్దామని ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సవాలు విసిరితే ఆ సన్నాసులు పారిపోయింది. నిన్న మాత్రం అరగుడు పోయింది యాదగిరి కుట్టకు, వాడెవడో వచ్చి గుండు మీద నీళ్లు పోసాడు, ఆయన లోపల పోయి దేవుడి మీద కొట్టేసాం. మేము తప్పు చేయలేదని అడిగింది మేమేంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది ఎడ్డాన్ని తిక్కనా, తిక్కలేరు తిరునాళ్ళకి పోతానంటే ఎక్కడికి దిగనికనే సరిపోయిందంట. కథ ఉన్నది బండి సంజయ్ కథ.